ఈ మధ్యకాలంలో తమిళనాడు పాలిటిక్స్లో ముఖ్యంగా బీజేపీ హిందుత్వవాదాన్ని తెరమెలుగు తీసుకున్న తీసుకొస్తున్న అన్నామలైకి ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో రాజకీయంగా దాదాపు పది సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి యాక్టివ్గా ఉన్న పవన్ కళ్యాణ్కి మధ్య ఒక రకమైనటువంటి కంపారిజన్ అనేది నడుస్తుంది ఇద్దరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ లీడర్స్ ఎందుకంటే అన్నామలై తన వృత్తికి పోలీస్ వృత్తికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ యొక్క సపోర్ట్తో ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ నటుడుగా చాలా సంవత్సరాలు ఇండస్ట్రీని ఏలి ఆ తర్వాత రాజకీయాల్లోకి పాలిటిక్స్గా వచ్చి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా చంద్రబాబుకి జగన్కి మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి వీళ్ళలో ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోవాల్సినటువంటి తత్వాలు చాలా ఉంటాయి ఇప్పుడు అన్నమలైని చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాల్సినటువంటి అంశాలు పవన్ని చూసి అన్నమలై నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చూస్తే పవన్ కళ్యాణ్లో ముఖ్యంగా ఒక రకమైనటువంటి భావోద్వేగాల్ని ప్రజలని చాలా వరకు రెచ్చగొట్టనటువంటి మనస్తత్వాన్ని ఖచ్చితంగా అన్నమలై నేర్చుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అన్నమలై ఒక వర్గాన్ని హిందుత్వాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ హిందువులకి దా వేరే మతం వాళ్ళు ఎవరన్నా దాడులు లాంటివి చేస్తే మతం మొత్తాన్ని వ్యతిరేకంగా చూపించడం ఆ క్రిస్టియానిటీను ఆ ముస్లిమ్స్ను కైండ్ ఆఫ్ థింగ్ని ఒక రకమైన వ్యతిరేకతను వీళ్ళకి వాళ్ళకి మధ్య క్రియేట్ చేయడం తద్వారా ఓట్లు తెచ్చుకోవడం కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వీళ్ళ యొక్క స్థితిగతులు వీళ్ళ యొక్క ఫౌండేషన్ అక్కడి నుంచే వచ్చింది వీళ్ళు ఎంతసేపు హిందువులకి ముస్లింలకి మధ్య గొడవ పెట్టి ఓట్లు పొందిన వాళ్ళే తప్ప కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అట్లాగే ఈ బీజేపీలోకి చెందినటువంటి తాను కాబట్టి మొక్క కాబట్టి అన్నమలై కూడా అటువంటివి చేస్తున్నాడు సో పవన్ కళ్యాణ్ ఇటువంటి

రెచ్చగొట్టే ధోరణి మతాల మధ్య కులాల మధ్య రెచ్చగొట్టే ధోరణి లేకపోవడం అనేది పవన్ కళ్యాణ్ నుంచి అన్నమల్లి నేర్చుకోవాల్సినటువంటి అంశం అయితే అన్నమల్లి నుంచి పవన్ కళ్యాణ్ చాలా అంశాలు నేర్చుకోవచ్చు ఎందుకంటే ఒక పొలిటిక్ ఒక హీరో కాదు ఒక సినిమా హీరో కాదు కానీ ఈరోజు అన్నమల్లి రమ్మని పిలిపు పిలిస్తే ఒక పది లక్షల మంది వరకు వచ్చేటువంటి పరిస్థితి తమిళనాడులో ఆయనకు ఆయన క్రియేట్ చేసుకున్నాడు జనాలకు ఎక్కువగా యాక్టివ్గా నిలబడడం ఇందాక అన్నట్టు విద్వేషాలు క్రియేట్ చేయడం అలాంటివి నేర్చుకోకపోయినా పవన్ కళ్యాణ్ అలాంటి తప్పుడు నేర్చుకోకపోయినా ఇంకా పాజిటివ్ థింగ్స్ ఎన్నో ఉన్నాయి నేర్చుకోవాల్సినవి సో అన్నమ్మలై లాగా ఒక స్టాండ్ తీసుకుని సింగిల్ జోన్లో సరైనటువంటి స్టాండ్ తీసుకుని దానికి తగ్గట్టే వెళ్ళడం అనేది పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చేయనటువంటి థింగ్ ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ లాంటి ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక హీరో ఈరోజు తన పార్టీని తీసుకువెళ్ళి తెలుగుదేశం పార్టీతో పొత్తును పెట్టడం అంతకంటే తక్కువగా ఇరవై నాలుగు సీట్లు తెచ్చుకోవడం తెలుగుదేశం పార్టీని నేను ఆదుకున్నాను ఒకప్పుడు అని చెప్పడం ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా జనాలు యాక్సెప్ట్ చేయరు ఒక కంప్లీట్ న్యూ ఒక కంప్లీట్ సామాజిక వర్గం మొత్తం కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత మేము అనవసరంగా జగన్ కేసాం ఈసారి పవన్ కళ్యాణ్తోనే నిలబడతామని చాలా చాలా స్ట్రాంగ్గా వాళ్ళు నిలబడ్డారు కానీ పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి ఆ ఓట్ బ్యాంక్ అంతా వేయమని వేరే వాళ్ళని గెలిపించమని కోరడం ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని సస్సే మీరు యాక్సెప్ట్ చేయలేరు చిరంజీవిని ఒకప్పుడు సీఎంగా చూద్దాం అనుకున్న వాళ్ళకి ఈరోజు పవన్ కళ్యాణ్ బెస్ట్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న టైంలో ఆ ఓట్ బ్యాంక్ని యూజ్ చేసుకుని ఈయన సీఎం అవ్వకుండా లేదా ఒక గౌరవ మర్యాదలతో కూడినటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ పవర్ షేరింగ్ విషయంలో తీసుకోకుండా కేవలం మీరు నన్ను గెలిపించలేదు నా కార్యకర్తలు గత ఎన్నికల్లో నాకు ఒక పది సీట్లు ఇచ్చి ఉంటాయి ఈసారి ఎక్కువ బార్గెన్ చేసేవాడిని లాంటి కబుర్లు చెప్పకుండా ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు కార్యకర్తను వెంట తీసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి తద్వారా కార్యకర్తలు లక్షల్లో మల్టిప్లై అవుతారు అట్లా చేయకుండా మీరు నన్ను గెలిపించలేదని బ్లేమ్ చేసి ఆ బ్లేమ్ వల్లే నేను ఈరోజు ఇన్ని సీట్లు మాత్రమే తీసుకోగలిగాను ఇట్లాంటి పరిస్థితి నాకు వచ్చిన దానికి మీరే కారణమని కార్యకర్తలను బ్లేమ్ చేసేటండే నాయకుడు అది ఏ నాయకుడు అయినా జగన్ అయినా చంద్రబాబు అయినా కేసీఆర్ అయినా రేవంతుడైనా పవన్ కళ్యాణ్ అయినా మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు రకమైనటువంటి బ్లేమ్ గేమ్ ఆడడం అనేది పవన్ కళ్యాణ్ తన కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ పొలిటికల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మార్క్గా ఏర్పరచుకున్నారు ఈరోజు తనని తాను నిలబెట్టుకోవడం కోసం తనని తాను గెలిపించుకోవడం కోసం తన పార్టీని గెలిపించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ ఎంతవరకు వెళ్ళినా మూడో ప్రత్యామ్నంగా ఎదగడం కోసం పవన్ కళ్యాణ్ ఏ లెవెల్కి వెళ్ళినా ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంతో కొంత సపోర్ట్ చేసేవారు ఒక పదో ఇరవయో పదిహేనో సీట్లు ఇచ్చే వారు ఒంటరిగా పోటీ చేసి ఉంటే మేబీ జగన్ మళ్ళీ సీఎం అయ్యి ఉండొచ్చు చంద్రబాబు మళ్ళీ ఉండి ఉండొచ్చు ప్రతిపక్ష నేతగా దట్ డజంట్ మీన్ ఇప్పుడు అసలు ఈయనకి సంబంధం లేనటువంటి అంశం తెలుగుదేశం పార్టీని ఆదుకున్నాం కదా ఆదుకోవాల్సినటువంటి అవసరమే లేదు వేరే పార్టీ మీరు మీ పార్టీనే మీరు నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఇది అందరికీ వర్తిస్తుంది చంద్రబాబు అయినా వచ్చి నేను పవన్ పార్టీని ఆదుకున్నానని రేపు చెప్తే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయని చేయకూడన్నటువంటి అంశం ఇదే మాట తెలుగుదేశం పార్టీలో ఒక్కళ్ళు కూడా అన్నారు మీరు అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడు మా పార్టీని కష్ట సమయంలో ఎవరు అన్నారు ఎందుకంటే బిగ్గెస్ట్ పార్టీ దాన్ని ఈయన ఆదుకునేది ఏంటి అంటారు డెఫినెట్లీ ఈయన యొక్క స్టైల్ ఏదైతే ఉందో అది అన్నామలైకి చాలా డిఫరెంట్ గా ఆపోజిట్ గా కాంట్రాగా మనకు కనిపిస్తుంది సో అన్నామలై తీసుకున్నటువంటి పాతని స్టాండ్ని ఒక సరైన స్థితిగతులను కనుక పవన్ కళ్యాణ్ ఈరోజు తీసుకుని ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుండేవాడంలో ఎటువంటి సందేహం లేదు కానీ వేరే వాళ్ళు గెలిపించండి అని నన్ను సపోర్ట్ చేసే వాళ్ళని నేను కోరడం అనేది ఏదైతే ఉందో అది అసలు మన మనకున్న డొమెస్టిక్ పొలిటికల్ సిస్టంలో మనకున్న ఓటింగ్ మెంటాలిటీస్ ప్రకారం మన వాళ్ళు ఆలోచించే ఆలోచన శక్తి పరంగా చూసుకుంటే దాన్ని కనీసం ఎవరు కూడా ఎంకరేజ్ చేయి బుద్ధి కూడా కానటువంటి అంశం లేదు చేద్దాము అనుకుంటే సరైనటువంటి గౌరవం కూడా అక్కడ రాకుండా ఒక అరవయో నలభయో సీట్లు కూడా రాకుండా కనీసం యాభై సీట్లు కూడా రాకుండా వెళ్ళి వాళ్ళకి ఓటు ఏమని అడిగితే ఓట్ల బదిలీ అయినా ఎట్లా చేస్తాం మేము అని అడిగేవాళ్లే తప్ప చాలామంది అన్నమాల్ని చూసి నువ్వు నేర్చుకో పవన్ కళ్యాణ్ అనేవాళ్లే తప్ప ఎవరు కూడా పవన్ కళ్యాణ్ సరైనటువంటి మార్గంలో వెళ్తున్నాడు అని పబ్లిక్గా ఓపెన్గా సంతోషంగా మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి పరిస్థితులు మనకి ఎక్కడ కనిపించట్లేదు